కొంచెం పక్కన ఆడుకోవాలి. బతుకమ్మ పాట పెద్ద మనుషులు అందరు వచ్చిర్రు, వాళ్ళు ఆడతారు, వాళ్ళతో నేర్చుకోవాలంటే చూసి వారితో కలిసి ఆడండి. ఇంకోటి ఏదో మీకు బ్రేక్లో ఆయాసం వస్తే కూడా వాటర్ కూల్ డ్రింక్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మా బేకరీ అంటే సిద్ధం చేసి పెట్టినాడా, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ పాట కావాలో మీరు ప్లే చేసుకో. పెద్ద మనుషులు, అక్కలు, ఆంటీలు, అత్తమ్మ, అత్తమేరి, ముగ్గురు అత్తమాతలు ఉన్నారు ఇక్కడ. రండి రండి రండి. Chitra Bhagavan.
మన ఐడియాలని గత 10 సంవత్సరాలు ఉండిపోయినారు ఇక్కడ బొల్లారంలో ఉండి బీసీ కాలనీ కౌన్సిలర్ అయి అహర్నిశల్ ప్రజల కోసమే కష్టపడుతుంది. పార్టీతో సంబంధం లేదు, లీడర్తో సంబంధం లేదు, ప్రజలే నా వాళ్ళు, ప్రజల ఇల్లే నా ఇల్లు, వాళ్ళ కష్టం నా కష్టం అని చెప్పి తిరుగుతున్న బొల్లారంలో ఏకైక కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ మా గోపాలమ్మ. ఇంతకుముందు వచ్చిపోయిన కూడా కౌన్సిలర్ సంతోషమ్మ కూడా మంచి ఫైర్ బ్రాండ్ కౌన్సిలరే. కాకపోతే గోపాలమ్మ కష్టం మామూలు కష్టం కాదు, ఎప్పుడు చూసే ప్రజల కోసమే కష్టపడతా ఉంటారు. కాబట్టి ఒకసారి గోపాలమ్మ గురించి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. నమస్తే. ఐడియా బొల్లారంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి. మనతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు. సుమారు 4 గంటలుగా వాళ్ళు జోష్లో బతుకమ్మలు ఆడారు. ఇప్పటికీ అలసిపోలేదని చెప్పాలి. కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా చక్కగా అద్భుతంగా బతుకమ్మలు ఆడారు. ఎన్నేళ్ళ బట్టి ఆడుతూ ఉన్నారు బతుకమ్మలు మీరు? 4-5 సంవత్సరాల మేము చాలా బాగా చేసుకుంటున్నాము. బతుకమ్మ పండుగ ఒకటి, బోనాల పండుగ ఒకటి చాలా బాగా చేసుకుంటున్నాం. ఇంతకుముందు అసలు గుడికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కారు. చాలా మంది ఇప్పుడు గుడికి కాస్తారు. బషీరు అక్కడ గుడిని నిలబెట్టి అందరికీ మంచిగా చేసిండు, గుడి మంచిగా చేయించిండు. ముస్లిం ఆయన మంచిగా గుడి చేయించిండు. ప్రతి మనిషి ఇప్పుడు గుడి కాస్తారు, మంచిగా బోనాలు చేసుకుంటారు. ప్రతి మనిషి ఆటలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు. హ్యాపీగా ఉంటుండ్రు అందరూ. అదే హ్యాపీగా ఇంకా కూడా ఇంకా కొనసాగాలి అని ఈ మాటలు ముగిస్తున్నాను. అంటే ఐడియా అంటే కొంచెం దూరంగా ఉండే ప్రాంతం అని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ ఏ కార్యక్రమం అయినా అద్భుతంగా జరుగుతుంది. మొన్న గణేష్ నవరాత్రి వేడుకలకు కూడా నేను వచ్చాను. చాలా చక్కగా మీరంతా కలిసి డాన్సులు వేస్తూ గణేషుడిని నిమజ్జనానికి పంపారు. ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారమ్మా? చాలా బాగా అనిపించింది. మేము లడ్డు పాడాము, మాకు చాలా మేము చర్చకు పోయినా కూడా మేము కూడా లడ్డు పాడాము. చాలా మాకు మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు బాగా గుర్తుంది మీ అబ్బాయి పెళ్ళి ఉందని చెప్పి లడ్డు వేలం పాట పాడింది మీరేనా? ఎక్కడ వరకు వచ్చినాయి పెళ్లి పనులు? ఏంటి అయిపోయినాయి పెళ్లి పనులు? సంతోషంగా దేవుని దయతో సంతోషంగా జరిగినాయి, మంచిగా అయిపోయింది. ఏ గొడవలు కొట్లాటలు లేకుండా హ్యాపీగా జరిగింది, అదే మాకు సంతోషం. మామూలుగా అయితే మీరు చర్చికి వెళ్తారు, అయినా గణేష్ లడ్డూని వేలం పాటలో తీసుకున్నారు, అంతా మంచి జరిగింది. మీకు ఏమి ఇబ్బంది లేదు? ఏమి ఇబ్బంది ఏమి లేదు మాకు. ఇంకొంత సంవత్సరం కూడా మంచిగా మాకు జరగాలి. మళ్ళీ కూడా మేము మళ్ళీ సంవత్సరం కూడా మేము లడ్డు పాట పాడాలి. సో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, చాలా చక్కగా తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చారు. ఎట్లా అనిపిస్తుంది, ఆట పాటలు ఎలా అనిపించినాయి? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందా మేము చూడడానికి వెళ్దామో అనుకున్నాము, కానీ 4-5 ఇయర్స్ నుంచి బషీర్ అన్న నిలబడి నుంచి చాలా హ్యాపీగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఒకటి బోనాలు కానీ, ఇంకొకటి బతుకమ్మ కానీ, ఇంకోటి వినాయక చవితి కానీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. వేరే ప్లేస్కి వెళ్ళి చూడకుండా ఈ ఐడియా బొల్లారంలో బషీర్ అన్న నిలబడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ ఇలానే సెలబ్రేషన్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, బషీర్ చాలా తక్కువ సమయంలోనే మంచి సెటప్తో బతుకమ్మలు ఆడే విధంగా ఏర్పాట్లు చేశాడు. అది మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నయ్య వల్ల. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ అవుతుంది వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళము,
కానీ ప్రతి ఇయర్ ఇక్కడ 5 ఇయర్స్ నుంచి బషీరాన్ ఎప్పుడైతే నిల్చున్నాడో అప్పటి నుంచి మేము చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం సెలబ్రేషన్స్. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు మేము ఇంత గ్రాండ్గా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ అలా నుంచి అలా అవుతూనే ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. మా ఇట్లా బతుకమ్మకి పూలన్నీ తీసుకొచ్చి పూలను పేర్చి బతుకమ్మని తెచ్చారా ఈరోజు మీరు ఇక్కడికి? తెచ్చాము. ఎట్లా అన్ని పూలని సేకరించగలిగారా? పూలు చాలా దొరకలేని పరిస్థితి ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి. 3 రకాల పూలైనా చాలు, దొరికినాయి. చాలా చక్కగా ఐడియాలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను కూడా మొన్న గణేష్ నవరాత్రి వేడుకలకి కవర్ వేసుకొచ్చాను. సెలబ్రిటీలు కూడా వచ్చారు లాస్ట్ ప్రోగ్రామ్కి. ఎట్లా అనిపిస్తుంది మహిళలంతా ఒక దగ్గర బతుకమ్మ ఆడటం? ఇక్కడ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఐడియాలు అయితే ఇంతవరకు ఎవరు చేయలేదు. బషీర్ అన్న ఒక ముస్లిం యువకుడు అయ్యి కూడా మన హిందూ ప్రోగ్రామ్ అన్ని సెలబ్రేషన్ చేస్తున్నాడు, అన్ని పండగలు. ఇంకా మొన్న వినాయక చవితి కానీ, బోనాల పండగ కానీ, బతుకమ్మ కానీ అన్నిటికి బాగా సెలబ్రేషన్ చేస్తాడు. ఆయన ఒక ముస్లిం యువకుడు అయ్యి కూడా మనందరినీ ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటాడు, అందరిని మంచిగా హ్యాపీగా ఉంచుతాడు ఎప్పుడైనా. హ్యాపీగా ఈరోజు బతుకమ్మను చక్కగా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆటపాటలు డీజే అన్నీ సమకూర్ని ఈరోజు మీకు? అవునండి, మేము అప్పటికప్పుడు చెప్తే పోయి పూలు తెచ్చుకొని అన్ని రకాల పూలు పెట్టి బతుకమ్మని చేసి తీసుకొచ్చాము. అంటే పొద్దునే మార్నింగే అందరూ చెప్పాడు ఇట్లా పెడుతున్నామని, అప్పటికప్పటికే అన్నీ చేసేసాం. ఇంకా ఐడియాలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము కూడా వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మను తీసుకొచ్చారా ఈరోజు? చాలా బాగుంది, తీసుకొచ్చాము. చాలా బాగుంది, చాలా బషీర్ వల్ల బాగా జరుగుతుంది. అట్టం లేదు, ప్రాబ్లం లేకుండా మా బషీర్ అన్నీ చేస్తున్నాడు, ఏ ప్రాబ్లం లేదు. ఈరోజు చాలా డల్గా అనిపిస్తున్నారు. గతంలో రోడ్ల గురించి గట్టిగా కొట్లాడారు మీరు, మాతో మాట్లాడారు. అచ్చా ఓకే. బతుకమ్మను అయితే తీసుకొచ్చారా ఈరోజు? తీసుకొచ్చాము, కోళ్ళు వచ్చిందిగా తీసుకొచ్చేసింది. తీసుకొచ్చింది, మంచిగా జరిగింది, మంచిగానే ఉంటుంది. దేవుని దేవుళ్ళు చాలా బాగా చేస్తున్నాడు. ఆ పిల్లవాడు ముస్లింస్ అయినా సరే అన్నిటికీ మనకు ఏది కాదని కూడా చేస్తున్నాడు, అదొకటి బాగుంది. బషీర్ దగ్గర చాలా రాష్ట్రాల ప్రజలు మన ఐడియాలో ఉన్నారు, బొల్లారంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా, కొంతమందికి బతుకమ్మ అంటే ఏంటో తెలియకపోయినా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఈరోజు ఆడి పాడారు. అవును, చాలా వాళ్ళని చూస్తే నేనే పర్సన్ అయినా, ఎక్కడంటే ఎక్కడంటే చూడకు వాళ్ళు ఐడియాలో ఆడారంటే చాలా గ్రేట్. చాలా బాగా ఆడారు, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ప్రతిసారి బషీర్ చేస్తున్నాడు కాబట్టి బాగుంది. పూలు కూడా ఆయనే వస్తున్నాడు పాపం, ఎందుకన్నా కానీ ఆయనే ఇస్తున్నాడు, ఇంటికి ఇంటికి ఇచ్చి పనిచేస్తున్నాడు. పనిచేసి బతుకమ్మను నడుచుకోండి అని చెప్పేసి పేస్తున్నాడు. చాలా బాగుంటున్నావు. ఉన్నాను ఉన్నాను. బాగా జరిగినాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ మంచిగా చదువుతున్నాయి. బషీర్ ఉండడం వల్ల చాలా మంచిగా చదువుతుంది, ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా పండుగలు ఉన్నాయి, అవన్నీ ఇంకా బాగా అద్భుతంగా జరగాలి ఐడియాలు అని కోరుకుంటున్నాం. అదే కోరుకుంటున్నాం మేము కూడా, మంచిగా జరగాలి, మంచి వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే అదే సంతోషం, మాకు అదే సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఆ బషీర్ మంచిగా ఉంటే చాలు. ఏం పేరు నీ పేరు? చక్కగా చాలా చక్కగా డాన్స్ చేసావు, చాలా చక్కగా బతుకమ్మ ఆడావు ఈరోజు, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ హిరణ్య. పేర్చావా ఈరోజు బతుకమ్మ? నీ ఇంట్లో చేసేటప్పుడు నువ్వు కూడా ఉన్నావా? ఎట్లా అనిపించింది? అందరూ కలిసి ఆడి పాడారు కదా ఈరోజు, బాగానే అనిపించింది. మీ ఫ్రెండ్స్ ని ఎవరైనా పిలిచావా ఈ రోజు ఇక్కడికి? పిలిచా. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మా గల్లీ నుంచి వచ్చాము. చక్కగా బతుకమ్మ ఎట్లా పేర్చాలి, ఎట్లా ఆడాలి అనేది అని చూసావు కదా, నెక్స్ట్ ఇయర్ నువ్వే ఇనిషియేషన్ తీసుకొని పేర్చగలగాలి. అలాగే. ఈరోజు చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది, చాలా చక్కగా బతుకమ్మలు ఆడిపాడారు మన ఐడియా మహిళలు. నిజంగా ఒక ముస్లిం అయ్యుండి కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు, ఈ విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. థ్యాంక్ యూ గోపి అన్న. ఒక సుమారు ఒక 5-6 ఇయర్స్ నుంచి మేము సదుల బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది ఘనంగా చేయడం జరుగుతున్నది. అంచెలంచెలుగా మేము దీన్ని గ్రాండ్గా చేయడం జరుగుతుంది. ఈసారి అంతకు మించి చేయడం జరిగింది. పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు, చాలా తక్కువ సమయంలోనే ఈ పెద్ద సెటప్, ఈ హంగామా అంతా రెడీ చేశారని మీ వాళ్ళు చెప్తున్న మాట. యాక్చువల్లీ ఏంటంటే మరి పర్మిషన్ గురించి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి డౌట్ పడ్డాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మాకు కొన్ని పొలిటికల్గా అంచివేయాలని చెప్పేసి ఆ కారణాల వల్ల పెట్టనీయడం లేదు. లాస్ట్ టైం మిస్ అయిపోయింది, మేము చాలా ప్రయత్నం చేసినాం కానీ పార్టీ మారే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఇట్లా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు ఆనందంగా ఉండే పండగ ఇది, సంబరాలు చేసుకుంటారు వాళ్ళు, దాంతో ఇబ్బంది ఏముందని చెప్పేసి ఆలోచించకుండా కేవలం ఈ పిల్లగాడిని
అంచివేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మాకు పర్మిషన్ లేదు అది ఇది అని కొంచెం ఇబ్బంది పెడితే మా అమ్మ చెల్లెలు మా అత్తమ్మలు మా అత్తమ్మ ఉన్నారు మా అమ్మ ఉన్నారు మా అక్క చెల్లెలు అందరూ కూడా కలిసి వద్దులే నాన్న మళ్ళీ నీకు కేసు పెడతారు అదంటారు ఇబ్బంది పెడతారు మళ్ళీ నీకు నీ వెనకాల మేము ఉన్నాం వచ్చే సంవత్సరం ఘనంగా చేసుకుందామంటే దేవుడి దయవల్ల ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుపుకున్నాం. ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారు. మొన్న గణేశుడి లడ్డు వేలం పాటలో ఒక క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళు లడ్డు వేలం పాడుకున్నారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉందని చెప్పి ఆ పెళ్లి పనులు కూడా చాలా సజావుగా సాగుతున్నాయని చెప్తున్నారు. నిజంగా మత సామరస్యం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందన్న మీ కార్యక్రమాల్లో. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడ చూసినా మేమందరం ఉంటాం. ఈ ఇక్కడ వరకు అయితే ఇది బొల్లారం మున్సిపాలే కాకుండా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఇది స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అయ్యే ఒక మంచితనం అనేది 10 మంది దాకా వెళ్ళాలి. ఇప్పుడు ఆ రోజు లడ్డు కొన్నారు మా ఇంట్లో మంచి శుభకార్యం ఉన్నది మంచి జరగాలి అద్భుతంగా అందరికీ అందరు అంత ప్రజలందరి మీద దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా మామగారు సంజీవ్ నేను ఒక ముస్లిం అయినా ఆయన క్రిస్టియన్ అయినా చిన్నప్పటి నుంచి మామ అత్తమ్మను పిలుస్తా. అదేవిధంగా మామగారు లడ్డు తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా వినాయక చవితి కూడా జరిగింది. అదేవిధంగా సదుల బతుకమ్మ జరుగుతుంది. ఇప్పుడు రానున్న రోజులలో ఇప్పుడు క్రిస్మస్ ఉంది. ప్రతిసారి సెమి క్రిస్మస్ కూడా మేము మా కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటాం. ఎట్లా మహిళలు ఏమంటున్నారు చాలా తక్కువ సమయంలోనే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు అసలు ఏం చెప్తూ ఉన్నారు ఐడియా మహిళలంతా? వాళ్ళు ఒక మాటను చెప్తూ ఉన్నారు గతంలో ఎక్కడైనా ప్రోగ్రాంలు పెడితే మేము ఎక్కడికి వెళ్ళాలి అని వెతుక్కునే పరిస్థితులు ఉండే. గత కొద్ది సంవత్సరాలుగా మా బస్తీలోనే ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈడ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టాలందరినీ మా దగ్గర అద్భుతంగా జరుగుతుందని చెప్పి ఒక 3-4 ఇయర్స్ నుంచి పిలిపించుకుంటున్నారు. ఇక్కడ పిలిపించుకొని ఒక 2 వాళ్ళు కూడా దసరా వస్తుందంటే మీ ఊర్లో ఉందా మరి ఈసారి ఉందా సదుల బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తారు కదా మరి ఉందా మరి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. వీళ్ళు కూడా అవును స్టార్ట్ అయింది మేము అన్ని అరేంజ్మెంట్లు చేసుకుంటాం మీరు కూడా ఖచ్చితంగా రావాలని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడైతే డ్యూటీలు చేస్తారు ఇక్కడ చాలామంది లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించుకొని చాలా అద్భుతంగా ఆనందంగా ఆటపాటలతో జరుగుతుంది. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు ఇవన్నీ. మొన్న గణేష్ నవరాత్రి వేడుకలకు కూడా మహారాష్ట్ర నుంచి బ్యాండ్ని పిలిపించారు మేము కూడా మొత్తం కవరేజ్ చేసాం అదే ఒక ఖర్చు. మళ్ళీ ఈ పెద్ద సెట్టింగ్ వేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న పనులు. ఎక్కడి నుంచి తెస్తూ ఉన్నాడు బషీర్ డబ్బులన్నీ? అంటే నేను బిజినెస్ ఉన్నాను నాకు నేను నా గోల్ ఒకటే ప్రజ పండగ వాతావరణంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ఉండాలి. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అన్ని విధాలుగా వాళ్ళు టెన్షన్ మదన పడుతూ ఉన్నారు కంటి మీద నిద్ర కూడా లేకుండా పోయింది. నా బిజినెస్లో ఉన్న అమౌంట్ కొంచెం అడ్జస్ట్ కాకపోయినా బయటకించి అప్పు తీసుకొని అయినా ఈ కార్యక్రమం చేసి తర్వాత నా బిజినెస్ ఉన్నప్పుడు వాళ్ళకు తీర్చేస్తూ ఉంటా. అందుకే వాళ్ళ కళ్ళలో ఆనందం గతంలో చెప్పినా ఎప్పుడు చెప్తున్నా కేవలం నేను ఉన్న ఏరియాలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కష్టాల్లో లేకుండా కనీసం పండగ వచ్చినప్పుడైనా వాళ్ళ కళ్ళల్లో ఆ పండగ ఆనందం ఉండాలని చెప్పేసి ఈ అన్ని అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటాను. ఖర్చుతో కూడుకున్న పర్లేదు లాస్ట్ మనం చనిపోయినాక మంచి చెడే ఉంటుంది డబ్బులు ఏం తీసుకుపోము ఎన్ని సంపాదించినా ఈ వదిలిపెట్టి పోతాం. చాలా పొలిటికల్ అంశాలు మాట్లాడాలి బట్ ఒకరోజు సమయం తీసుకొని ఒక మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అవన్నీ తర్వాత మాట్లాడదామన్నా. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని ఐడియా ప్రజల కోసం నిర్వహించాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఐడియా ప్రజలు అంటున్నారు ఐడియా ప్రజలు కాదు మున్సిపల్ బొల్లారం మున్సిపల్ ప్రజల కోసం చేస్తాం. ఇంకా మా సీనన్న అవకాశం ఇచ్చి పార్టీ అవకాశం ఇస్తే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా ఇటువంటి సంబరాల్లోని అంబరాలు అంటేలా చేసే ఆలోచనలో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా ఐడియా బొల్లారంలో అయితే బతుకమ్మ వేడుకలు వైభవంగా ముగిశాయనుకోవచ్చు. ఆ తీరొక్క పూలను తీసుకొచ్చి ఐడియా బస్తీలో ఉన్న మహిళలంతా బతుకమ్మలను పేర్చి ఈరోజు ఈ రోడ్డు మీద బతుకమ్మలు ఆడారు. ఖచ్చితంగా బషీర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో మేమంతా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పి ఐడియా ప్రజలంతా కోరుతూ ఉన్నారు. బషీర్ కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఐడియా ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే కొంత ఖర్చుతో కూడుకున్న ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నేను నిర్వహిస్తున్నానని చెప్పి ఒక ముస్లిం యువకుడిగా ఉన్న బషీర్ చెప్తున్నాడు. బషీర్ అన్న ఒక ముస్లిం యువకుడు గతంలో గణేష్ నవరాత్రి వేడుకలు నిర్వహించాడు ఈరోజు బతుకమ్మ వేడుకలను కూడా వైభవంగా నిర్వహించాడు. కులమతాలకు అతీతంగా రాబోయే రోజుల్లో క్రిస్మస్ వేడుకలను కూడా వీలైతే నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బషీర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 ఐడియా బొల్లారం.